పవిత్రమైన వేదాలే శిలలుగా మారి తిరుమలగా వెలసాయని హిందువుల నమ్మకం. గంటలు రోజుల తరబడి లైన్లో నిలబడిన కలియుగ దైవం దర్శనంతో పడ్డ కష్టాన్నంతా భక్తులు మర్చిపోయి పులకించిపోతారు. పిలిస్తే పలికే దైవంగా శ్రీనివాసుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు. కేవలం భారతీయులే కాదు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి వెంకటేశ్వరుని దర్శించుకుని తరిస్తారు. అంతే విశిష్టత కలిగిన ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పేరుగాంచి భక్తులకు తమ కోరికలు తీర్చే ఇష్టదైవంగా శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయం చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. మరి కొండపైన వెలిసిన స్వామివారి ఆలయ స్థల పురాణం ఏంటి, ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నుండి 42 కిలోమీటర్లు, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ద్వారకా తిరుమల అను గ్రామం ఉంది. ఈ గ్రామంలోని అనంతాచలం అనే కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఉత్తర వాహిని అయి పంపానది ప్రవహిస్తోంది, అదే నేటి ఎర్రకాలువ. అయితే సప్త ఋషుల కోరిక మేరకు శ్రీహరి తన సుదర్శన చక్రంతో చక్కని తీర్థాన్ని అక్కడ సృజించారు. దానినే సుదర్శన తీర్థం అని అంటారు. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం ఈ ద్వారకా తిరుమలలోని శేషాకృతి కలిగిన కొండపైన ద్వారకుడు అనే ఋషి ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయగా కొంతకాలం తరువాత ద్వారకా ఋషి ఎదురుగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు భక్తుని కోరిక మేరకు అక్కడే దక్షిణముఖంగా వెలిశారు. అప్పటి నుండి ఈ క్షేత్రం ద్వారకా తిరుమలగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన స్వామివారి పాదాలు పుట్టలో ఉన్నందున నిలువెత్తు స్వామివారిని మనం దర్శించలేము, పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. ఆ కారణం చేత 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి స్వయం వ్యక్త ధ్రువమూర్తి వెనక భాగాన కొంత ఎత్తైన పీఠంపై వైకానసాగమనం ప్రకారం మరో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని మనకు తెలుస్తోంది. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరగవు, ఎందుకంటే స్వామివారి విగ్రహం కింద చీమల పుట్ట ఉంది. ఈ ఆలయం యొక్క సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా వైశాఖ మరియు ఆశ్వయుజ మాసంలో 2 కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఒక్కోటి ఏకాదశి నాడు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభ్యమవుతుంది. ఆ రోజు స్వామివారి అలంకారములు తొలగించి తిరువంజన సేవ జరుపుతారు. ఆ సమయంలో ఈ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, ఆ తర్వాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయంలో 5 అంతస్తులు కలిగిన ప్రధాన రాజగోపురం దక్షిణం వైపుకు ఉంటుంది. మిగిలిన 3 గోపురాలు 3 దిక్కులో ఉంటాయి. నాగర శిల్ప రీతిలో విమాన గోపురం తయారైంది. పాదముఖ మండపాన్ని సువిశాలంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల చెట్లు పచ్చదనంతో చల్లని ప్రశాంత వాతావరణం గల ఈ ఆలయం పరిసరాల సందర్శకులకు పవిత్రానుభూతిని కలిగిస్తాయి. ఆలయ నిర్వాహకులు ఈ దేవస్థానంలో నిత్యాన్నదానం, గో సంరక్షణ పథకాలు ఏర్పాటు చేశారు. వీటికై ఎందరో భక్తులు విరాళాలను సమర్పిస్తూ ఉంటారు. దక్షిణాన గల గోదావరి కృష్ణ నదులు సముద్రముఖ ద్వారానికి దగ్గరైన కొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది. బ్రహ్మపురాణం ప్రకారం కృష్ణా గోదావరి నదులతో పూదండల ఆవరించబడిన ఈ పవిత్ర ప్రదేశం చాలా ప్రభావవంతమైనది. అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు ద్వారకా తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ పీకే.